ఒక దేశానికి అధ్యక్షుడయ్యారు జో బైడెన్ ఎంతోమంది ప్రజలు ఇప్పుడు ఆయన నమ్మారు ఎందుకంటే ట్రంప్ మీద చేసుకొచ్చినటువంటి ప్రచారమా దుష్ప్రచారమా లేదా ట్రంప్ వ్యవహార శైలి నోటి దోల దాని మూలంగా కానీ ఆ హుందాతనం తనకుందా లేదా అన్నది ఇప్పుడు తేలాలి ఎందుకంటే ఇప్పుడు కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది రెండు వేల ఇరవై జనవరిలో బాగ్దాద్లో జరిగినటువంటి అమెరికన్ డ్రోన్ దాడిలో రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ కాసిం సోలిమని మరణించినటువంటి వ్యవహారం మీద ఆయన ఐతుల్లా ఆలీ కమేనీకి కుడిబజం ఇరాన్ అధ్యక్షుడికి ఆయన హత్యక ప్రతీకారం తీర్చుకుంటామని అప్పట్లో హెచ్చరికలు జారీ చేసినటువంటి కమేనీ తాజాగా గురువారం ఒక కీలకమైనటువంటి ట్వీ ట్విట్టర్లో హెచ్చరిక జారీ చేశారు సోలిమని హంతకుడు ట్రంప్ అందుకు ఆదేశాలు ఇచ్చినటువంటి వాడు ట్రంప్ తప్పనిసరిగా ప్రతిహింసను ఎదుర్కొనక తప్పదు ప్రతీకారం నుంచి తప్పించుకోలేడు ఏ క్షణంలోనైనా ప్రతిహింస జరుగుతుందని గుర్తుపెట్టుకో సోలిమని హత్య జరిగినటువంటి ఏ నెలతో ఏడాది పూర్తయినటువంటి సందర్భంలో జుడిషియరీ చీఫ్ అబ్రహీం రైసి ఇంకొక హెచ్చరిక ట్రంప్ని ప్రాణం తీస్తాం ట్రంప్ ఏమి న్యాయానికి అతీతుడు కాదు ఏమైనా చేస్తాం అంటూ అమెరికా అధ్యక్షుడైన చేసినటువంటి ట్రంప్ని చంపుతామంటూ కమేనీ కార్యాలయం ఇచ్చిన ఓ ట్వీట్లో యుద్ధ విమానం నీడలో ట్రంప్ గోల్ఫ్ ఆడుతున్నట్టు కనిపిస్తున్న ఫోటోను కూడా పెట్టి మరి వార్నింగ్ ఇచ్చారు గురువారం సాయంత్రం నైట్ అనగా ట్వీట్ పెడితే శనివారానికి కూడా అమెరికా స్పందించలేదు అంటే అమెరికా మాజీ అధ్యక్షుని చంపేస్తామని ఒక దేశం చెప్తే నోరు ఉన్నారు అంటే తమకి ప్రత్యర్థిని చంపేసిన ఊరుకుంటారా ఆ లెక్కనైతే ఇంతకుముందు సద్దాం హుస్సేన్ని అనవసరపు కారణాలతో ఉరేసారు అక్కడ ఆయన ఏదో అణుబాంబులు తయారు చేస్తున్నాడని చెప్పి యుద్ధం అక్కడ అక్కడున్న ప్రాణాలు తీసి ఎలాంటి ఆయుధము కనబడలేదు అప్పుడు అమెరికా అధ్యక్షులు ఉరే వేయాలి కదా యుద్ధ ఖైదీల కింద తుపాకీతో కాల్చి చంపాలి కదా కానీ అదే సద్దాం హుస్సేన్ని తీశారు ఆనాడు ఉరితీసినటువంటి వాళ్ళందరినీ ఇప్పుడు ఏం చేయాలా ముక్కల ముక్కలుగా కొయ్యాలా ఇప్పుడు అలాంటి పార్టీ ఆనాడు బుజానేసుకున్నటువంటిది ఇదే జో బైడెన్కి సంబంధించినటువంటి పార్టీ ఇప్పుడు వచ్చేటప్పటికి ట్రంప్ని చంపేస్తామంటే నోరు మెదపక్కపోతున్నారు అంటే అమెరికా చేవ చచ్చిపోయిందా జో బైడెన్కి సిగ్గు చచ్చిపోయిందా జో బైడెన్ తన అధ్యక్షుని కాదనుకుంటున్నాడా లేదా ట్రంప్ని చంపేస్తే నాకేమనుకుంటున్నాడా ఆ దేశానికి సంబంధించిన సార్వభౌమత్వం చచ్చిపోయిందా మరి ఏం తేలుద్దో చూడాలి